నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముగిసిన గంగ జాతర ఉత్సవాలు. బుధవారం వేకువజామున విశ్వరూప దర్శనంతో భక్తులను కటాక్షించిన అమ్మవారు, వేలాది మంది భక్తులతో పోటెత్తిన గంగమ్మ ఆలయం. వైభవంగా కొనసాగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు. స్వర్ణరథంపై అధిరోహించి భక్తులను ఆశీర్వదించిన అలిమేలు మంగమ్మ. పల్లెపూర్లో కొనసాగిన సైకిల్ హవా. 36 జెడ్పీ స్థానాలతో జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠం కైవసం. ఆనందోత్సాహాల్లో తెలుగు తమ్ముళ్ళు. చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలకు మాత్రమే పరిమితమైన డబుల్ డెక్కర్ ట్రైన్ తిరుపతి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కాచిగూడ తిరుపతి మధ్య ఏర్పాటు చేసిన ఈ ట్రైన్ బుధవారం సాయంత్రం తిరుపతికి చేరుకుంది. రాయలసీమ ప్రజల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే శాఖ నూతనంగా ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ ట్రైన్ బుధవారం సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంది. రైల్వే శాఖ గత అనుభవాలను గుర్తించి అధునాతన సౌకర్యాలతో ఈ రైలును తీసుకొచ్చింది. ఇందులో మొత్తం 10 బోగీలు ఉండగా ప్రతి బోగీకి 120 సీట్లు ఉన్నాయి. వారంలో 2 రోజులు గురు, ఆదివారం తిరుపతి నుంచి కాచిగూడకు ప్రయాణించనున్నది. ఎటువంటి అలసట లేకుండా హాయిగా ప్రయాణం చేయడం జరిగిందని ఈ ట్రైన్లో ప్రయాణించిన ప్రయాణికులు పేర్కొన్నారు. తిరుమల విచ్చేసే యాత్రికులు, రాయలసీమ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ డబుల్ డెక్కర్ ట్రైన్ కు అన్నమయ్య పేరు పెట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి టికెట్లు ధరలో రాయితీ కల్పించాలని ప్రజలు డిమాండ్ చేశారు. పూర్తి ఏసీ సౌకర్యం కలిగిన ఈ ట్రైన్లో ప్రయాణించడం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని ప్రయాణికులు చెప్పారు. రైలులో సీట్లు, పారిశుద్ధం వంటి వసతులు భేషుగా ఉన్నాయని, ఇందులో ప్రయాణిస్తుంటే తమకు విమానంలో ప్రయాణించిన ఆనందం కలుగుతోందని మరో ప్రయాణికుడు మీడియాకు తెలిపారు. అభిమానులు, అనుచర గణంతో తెలుగుదేశం పార్టీ నాయకులు లడ్డు భాస్కర్ రెడ్డి తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మను మంగళవారం రాత్రి దర్శించుకున్నారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ప్రధాన జాతర సందర్భంగా మంగళవారం రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు లడ్డు భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులతో సహా వివిధ వేషాలు ధరించారు. అనంతరం అభిమానులు, అనుచరులతో కలిసి వివిధ వాయిద్యాల సందడి మధ్య భారీ ఊరేగింపుగా అమ్మవారి ఆలయం చేరుకుని గంగమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్థానిక వినాయక నగర్ క్వార్టర్స్ హౌసింగ్ బోర్డు కాలనీలోని తన స్వగృహం నుంచి ఆలయం వరకు ఊరేగింపు సాగింది. ఈ సందర్భంగా తిరుపతి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణ లడ్డు భాస్కర్ రెడ్డిని కలిసి అభినందించారు. ప్రధాన జాతరను పురస్కరించుకుని గంగమ్మ ఆలయానికి పుష్పాలంకరణను వితరణగా సమర్పించుకున్నారు. తిరుమల జీఎన్సీ గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మైసూరు అదనపు జిల్లా జడ్స్ తీవ్ర రక్తగాయాల పాలయ్యారు. చికిత్స నిమిత్తం అతన్ని అశ్విని ఆసుపత్రికి తరలించారు. బళ్ళారి గాంధీనగర్ కు చెందిన రుద్రముని కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరాడు. తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల మండపం నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నాడు. అయితే జీఎన్సీ టోల్ గేట్ వద్ద తిరుపతి డిపోకు చెందిన AP28Z2289 నంబర్ గల బస్సు ప్రమాదవశాత్తు రుద్రమునుని ఢీకొంది. ప్రమాదంతో బాధితునికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. అనంతరం తిరుమల అశ్విని ఆసుపత్రి నుండి తిరుపతి రుయాకు తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. తెలంగాణలో మేడారం సమ్మక్క సారక్క జాతర ఎంత ప్రధానమైందో రాయలసీమలో అంతటి ప్రాశస్తమైనది తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర. వారం రోజుల క్రితం ఒడివాల కట్టడంతో ప్రారంభమైన జాతర అమ్మవారి విశ్వరూప విచ్ఛిన్నంతో బుధవారం ఘనంగా ముగిసింది. వివిధ రకాల వేషాలు ధరించి 8 రోజుల పాటు భక్తులు అత్యంత వైభవంగా ఈ జాతరను జరుపుకున్నారు. జాతర విశిష్టతపై కృష్ణతేజ ప్రత్యేక కథనం మీకోసం. ఆనాటి సామాజిక పరిస్థితులు, ఆచార సాంప్రదాయాలు అద్దంగా నిలిచే తిరుపతి గంగమ్మ జాతరకు ప్రత్యేక చారిత్రక నేపథ్యం ఉంది. ఆనాడు తిరుపతిని పాలేగాళ్లు పాలించేవారు. ఒకానొక పాలేగాడు మహిళల పాలిట మహా దుర్మార్గుడుగా పరిణమించాడు. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ చెరబట్టేవాడు.
ఆదిపర శక్తి అయిన గంగమ్మ తల్లి పాలేగాడి పీచం అణిగించేందుకు అందమైన యువతిగా ఇలలో అవతరించింది. మానవ అవతారంలోని గంగమ్మను కామించి చెరపట్టాలని పాలేగాడు ప్రయత్నించాడట. ఇందుకోసమే వేచి చూస్తున్న గంగమ్మ విశ్వరూపం ప్రదర్శించింది. దీంతో బెదిరిపోయిన పాలేగాడు పారిపోయి దాక్కున్నాడట. పాలేగాడిని సంహరించి స్త్రీ జాతికి విముక్తి కలిగించాలనే కృత నిశ్చయంతో గంగమ్మ తల్లి వివిధ మారువేషాలు ధరించి పాలేగాడి కోసం వీధి వీధిన సందు సందున బూతులు తిడుతూ వెతికింది. పాలేగాడు ఎంతకు కానరాకపోవడంతో పాలేగాడి ప్రభువైన దొరవేషం వేసింది. మేల తాళాలు అనుచర గణంతో తిరుపతి వీధుల్లో ఊరేగుతున్న తన ప్రభువును దర్శించుకునేందుకు పాలేగాడు కలుగులోంచి బయటకు వచ్చాడు. అదే అదునుగా గంగమ్మ పాలేగాడిని సంహరించి నాటి మహిళలకు వాడి పీడ లేకుండా విరగడ చేసిందట. ఈ చారిత్రక నేపథ్యం ఆధారంగా 7 రోజుల పాటు రాయలసీమ ప్రజలు గంగమ్మ జాతరను అత్యంత వైభవోపేతంగా జరుపుకోవడం ఆనవాయితీ. నాడు పాలేగాడిని సంహరించేందుకు గంగమ్మ ధరించిన వేషాలను అనుసరిస్తూ వారం రోజుల పాటు ప్రజలు వేషాలు ధరించడం ఈ జాతరలో ప్రత్యేకత. నాడు అమ్మవారు నానా తిట్లు తిడుతూ పాలేగాడిని వెతికిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ భక్తులు దారి పొడవునా బూతులు తిడుతూ అమ్మవారి ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకోవడం మరో ప్రత్యేకత. ఇంతటి విశిష్టమైన జాతర మే 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఎంతో వైభవంగా జరిగింది. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం ముందున్న విశ్వరూప స్తూపానికి ఒడిబాల కట్టడంతో 6వ తేదీ మంగళవారం ప్రారంభమైన జాతర 14వ తేదీ వేకువజామున గంగమ్మ విశ్వరూప దర్శనం చెంప తొలగింపు కార్యక్రమంతో వైభవంగా ముగిసింది. వివిధ వేషాల పరంపరలో మొదటి రోజు బైరాగి వేషం, 2వ రోజు బండవేషం, 3వ రోజు తోటివేషం, 4వ రోజు దొరవేషం, 5వ రోజు మాతంగి వేషం, 6వ రోజు సున్నపు కుండలు, 7వ రోజు సప్పరాలు ధరించి భక్తులు వేడుకగా జాతరలో పాలు పంచుకున్నారు. జాతరలో చివరి ఘట్టమైన విశ్వరూప దర్శనం అమ్మవారి చెంప తొలగింపు కార్యక్రమం ఎంతో విశిష్టమైనది. పాలేగాడిని దుశ్చర్యలతో ఉగ్రరూపిణి అయిన గంగమ్మను స్మరిస్తూ ఆలయంలో ఉన్న విశ్వరూప స్తూపంపై అమ్మవారి ఉగ్రరూపాన్ని నిర్మించడం ఆనవాయితీ. వివిధ పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారి విశ్వరూపాన్ని తొలగించి విశ్వరూప మట్టిని భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఈ మన్ను కోసం భక్తులు ముందు రోజు రాత్రి నుంచే ఆలయానికి చేరుకొని పడిగాపులు కాస్తారు. విశ్వరూప మట్టిని ప్రసాదంగా స్వీకరించి తమ ఇళ్లలోని పూజా గదులలో భద్రపరుచుకుంటారు. విశ్వరూప మట్టిని నీళ్లలో కలిపి సేవిస్తే సర్వ అనారోగ్యాలు మట్టుమాయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలో బుధవారం వేకువజామున జరిగిన చెంప తొలగింపు కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పవిత్ర మట్టి కోసం పోటీలు పడ్డారు. మట్టిని మహాప్రసాదంగా స్వీకరించి మరు జాతర వరకు మమ్ము కరుణించు తల్లి అంటూ ఆ గంగమ్మ తల్లిని వేడుకున్నారు. చేతులెత్తి నమస్కరించి ప్రార్థించారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో ఆఖరి ఘట్టమైన గంగమ్మ విశ్వరూప ప్రతిమ తొలగింపు బుధవారం తెల్లవారుజామున వైభవంగా జరిగింది. జాతరలో అత్యంత ప్రధాన ఘట్టమైన విశ్వరూప ప్రతిమ తొలగింపును తిలకించేందుకు వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి జాతరలో విశ్వరూపానికి చెంప తొలగించడం జాతరలో ప్రధాన ఘట్టం. ఈ కార్యక్రమం బుధవారం వేకువజామున జరిగింది. సంప్రదాయం ప్రకారం పేరంటాల వేషాలు ధరించిన కైకాల కులస్థులు పోస్టాఫీస్ రోడ్లోని చాటింపు మండపంకు చేరుకుని అక్కడి నుంచి ఆనవాయితీగా బేరిశెట్టి ఇంటికి వెళ్లి పూజలు అందుకున్నారు. అనంతరం నేరుగా చిన్నగంగమ్మ ఆలయానికి చేరుకుని మట్టితో కొలువు తీర్చిన అమ్మవారి విశ్వరూప ప్రతిమ చెంపను నరకటంతో జాతర ముగిసింది. అత్యంత ప్రధానమైన ఈ ఘట్టాన్ని తిలకించేందుకు మంగళవారం రాత్రి నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం జనసంద్రమైంది. అమ్మవారి విశ్వరూపం చెంప తొలగింపు తర్వాత మన్ను కోసం భక్తులు పోటీ పడ్డారు. దీనిని భక్తులు ఎంతో పవిత్రమైందిగా భావించి పూజా మందిరాల్లో దాచుకుంటారు. రోగ పీడితులు మన్నును నీటిలో కలుపుకొని సేవిస్తారు. ఇలా సేవిస్తే రోగాలు నయమవుతాయని వారి నమ్మకం. అందుకే ఏటా అమ్మవారి విశ్వరూప మన్ను కోసం భక్తులు పోటీ పడతారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాన జాతరను పురస్కరించుకొని మంగళవారం ఉదయం నుంచి రాత్రంతా నిర్విరామంగా ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ దర్శనం బుధవారం రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఇందుకు ఆలయంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మ బంగ
శక్తులను పతనం చేసే పరాశక్తి వీధువేనంట అమ్మా వసంతోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం స్వర్ణరథోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారు స్వర్ణ అలంకరణతో స్వర్ణరథంపై అధిరోహించి భక్తులను కనువిందు చేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి రథాన్ని లాగి భక్తిభావాన్ని చాటుకున్నారు. అమ్మవారు స్వర్ణరథంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ కనుమూరి బాపిరాజులు, ఈఓ ఎంజి గోపాల్, జైఓ పోలా భాస్కర్లు భక్తులతో కలిసి స్వర్ణరథోత్సవంలో పాల్గొన్నారు. శ్రీ కాంచనాత్రాగ శాస్త్రం ప్రకారం నిర్వహించిన స్వర్ణరథోత్సవం కనుల పండుగగా జరిగింది. వేద పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ భక్తులు అమ్మవారికి కర్పూర హారతులు పట్టారు. స్వర్ణరథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి దీవెనలు అందుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ వైపే ప్రజలు తీర్పునిస్తారని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం గల్లా దంపతులు శ్రీవారిని విరామ సమయంలో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి ప్రసాదాలను అందించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల అరుణ మీడియాతో మాట్లాడుతూ, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకు ప్రజలు మద్దతిచ్చారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లోనూ టీడీపీకి అనుకూలంగా తీర్పు ఇస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. దేశానికి శక్తివంతమైన నాయకుడు ఎన్నికవ్వాలని శ్రీవారిని ప్రార్థించినట్లు గల్లా చెప్పుకొచ్చారు. దర్శనం బాగా అయింది, మంచి ఆశీర్వాదం దొరికింది, అన్ని బాగానే జరిగినాయని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ దేశానికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, మంచి నాయకత్వాన్ని ఇవ్వాలని, మంచి జరగాలని చెప్పి కోరుకున్నాను. అంటే బాగానే మంచి తీర్పు ఇచ్చారని నా నమ్మకం. జనాలు మంచి తీర్పు ఇచ్చారు, సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే తీర్పు వస్తుందని నా నమ్మకం. అటు సర్పంచ్ ఎన్నికల్లోనూ, ఇటు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ మంగళవారం విడుదలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల్లోనూ తెలుగుదేశం హవా కొనసాగింది. పల్లెల్లో నుంచి పట్టణాల వరకు టీడీపీ పసుపు జెండా రెపరెపలాడింది. ఈ నెల 16వ తేదీ విడుదల కానున్న పార్లమెంటు, శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కూడా తెలుగుదేశం పార్టీ తన హవా కొనసాగబోతోందని అటు రాజకీయ విశ్లేషకులు, ఇటు తెలుగుదేశం నాయకులు విశ్వసిస్తున్నారు. దేశంలో మోడీ పాలన, రాష్ట్రంలో తెలుగుదేశం పాలనతో ప్రజల జీవితాల్లో వెలుగు నిండబోతున్నట్లు తేటతెల్లమవుతోంది. నిన్న విడుదలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 300 జెడ్పీటీసీ స్థానాలను, 4873 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ నాయకులు, లగడపాటి సర్వే కూడా తెలుగుదేశం పార్టీనే అసెంబ్లీ, శాసనసభ ఫలితాల్లో అఖండ మెజార్టీని చేజిక్కించుకోబోతోందని తేల్చి చెప్పారు. నిన్నటి ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కన్నా 943 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ తన ఆధిక్యతను చాటుకుంది. దీంతో గ్రామీణ ఓటరు కూడా తెలుగుదేశం పక్షానే ఉన్నట్లు తేటతెల్లమైంది. చిన్న చిన్న పల్లెల్లో సైతం పసుపు జెండా రెపరెపలాడింది. పురపాలక, నగరపాలక ఎన్నికల్లో దూసుకెళ్లిన సైకిల్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ శరవేగంగా ముందుకు దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 13 జిల్లాల పరిషత్తులలో 9 చోట్ల సైకిల్ తన సత్తాను చాటుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దేశం జెడ్పీటీసీ స్థానాల్లో విజయ దుందుమిని మ్రోగించింది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 37 ఎంపీపీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోగా, కుప్పం, శ్రీకాళహస్తి, చిత్తూరు నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఫ్యాన్కు 23 ఎంపీపీ లభించగా, పీలేరులో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ బోల్తాపడ్డారు. కేవలం 2 చోట్లలోనే తమ పార్టీ పతాకాన్ని ఎగురవేయగలిగారు.
ఐరాల ఎర్రవారి పాలెంలలో హంగ్ వచ్చింది. ఇది ఇలా ఉండగా 36 జెడ్పీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. 28 చోట్ల వైసీపీ, ఒకే ఒక చోట కిరణ్ వర్గం జెడ్పీటీసీ స్థానం దక్కించుకుంది. పుంగునూరు నియోజకవర్గంలో వైసీపీ ముందంజలో ఉంది. పురపాలక ఎన్నికల్లో హోరెత్తించిన టీడీపీ పరిషత్ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించింది. శ్రీకాళహస్తిని టీడీపీ క్లీన్షిప్ చేసింది. 51 స్థానాల్లో దేశం విజయం సాధించగా కేవలం 26 స్థానాలకే వైసీపీ కైవసం చేసుకోగలిగింది. తంబళ్ళపల్లెలో రెండు పార్టీలు నువ్వా నేనా అంటూ పోటీ పడ్డాయి. 36 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటే 34 స్థానాల్లో వైసీపీ తన సత్తాను చాటుకుంది. ఫలితాలు వెల్లడి కావడంతో టీడీపీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రాల వద్దనే భారీగా బాణాసంచా పేలుస్తూ రంగులు పూసుకొని అంబరాన్ని అంటే విధంగా సంబరాలు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైకాపా విజయం సాధించి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ వైసీపీ శ్రేణులు 101 కొబ్బరికాయలను కొట్టారు. బుధవారం స్థానిక ఆలిపిరి పాదాల మండపం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు 101 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా పోతిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైకాపా కొంత వెనుకబడిన సార్వత్రిక ఫలితాల్లో వైకాపా అఖండ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైకాపా గాలి వీస్తోందని, నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ల ప్రభావం ఏమాత్రం ఉండదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గంలో ప్రతినిత్యం ప్రజల మధ్య గడుపుతున్న తమ నాయకుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి 25,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం తథ్యమన్నారు. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇదే పాదాల మండపం వద్ద మరోసారి 1,001 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ఆదికేశవుల రెడ్డి, రాజేంద్ర, కుసుమకుమారి, పునీత, కొండారెడ్డి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య 606వ జయంతి వేడుకలను శ్రీహరి అన్నమాచార్య భజన మండలి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్లోని శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య విగ్రహానికి శ్రీహరి అన్నమాచార్య భజన మండలి గౌరవాధ్యక్షులు, బీమా సంస్థల అధినేత రఘుస్వామి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయుడు, జయరామరాజు, విజయకుమార్, హరి, మురళీస్వామి, మురళి, దామినుడి యువత, తిరుమల యువత భక్తులు పాల్గొన్నారు. తిరుపతిని సీమాంధ్ర రాజధానిగా చేయాలని ముస్లిం సమైక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ రైల్వే స్టేషన్, వైద్య, విద్యా రంగాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన తిరుపతిని రాజధానిగా చేయాలని ముస్లిం సమైక్య కార్యాచరణ సమితి కోరింది. ఇక బులియన్ సమాచారం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు రేపు లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,850 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,791 రూపాయి. వెండి 1 కేజీ ధర 42,345 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 45 రూపాయల 30 పైసలు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 18 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. 300 రూపాయల శీఘ్ర దర్శన టికెట్లను పొందిన భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి దర్శన సమయాన్ని 2 గంటలుగా కేటాయించారు. ముగిసిన గంగ జాతర ఉత్సవాలు. బుధవారం వేకువజామున విశ్వరూప దర్శనంతో భక్తులను కటాక్షించిన అమ్మవారు, వేలాది మంది భక్తులతో పోటెత్తిన గంగమ్మ ఆలయం. వైభవంగా కొనసాగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు. స్వర్ణరథంపై అధిరోహించి భక్తులను ఆశీర్వదించిన అలిమేలు మంగమ్మ. పల్లెపోరులో కొనసాగిన సైకిల్ హవా. 36 జెడ్పీ స్థానాలతో జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠం కైవసం. ఆనందోత్సాహాల్లో తెలుగు తమ్ముళ్ళు.